ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో 3వ అధ్యాయములో సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము అనే విషయం గురించి తెలుసుకుందాం. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి, సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును, బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటు పైన మాధవరావు దేశపాండే అంటే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను, ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నయూ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారి అన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు విన్నప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదను. నన్ను నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారిని దుఃఖబంధముల నుండి తప్పించును. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుంచుకొను వారు ప్రపంచ విషయములనెందిట్లు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును అంటూ శ్యామవైపు చూసి బాబా చెప్పుచున్నారు. ఇంకా ఇలా కూడా చెప్పుచున్నారు, కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము? నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందుంచుకొన్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును అని బాబావారు శ్యామతో చెప్పారు. భక్తులకు వేర్వేరు పనులు నియమించారు. ఆ విషయం గురించి చూద్దాము. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ
భగవంతుని అనుగ్రహము మోగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని సత్వరము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు, అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వాని వల్ల జరగవు, అవి చంద్రోదయము వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు అనే విషయం గురించి చూద్దాము. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభమగును, సుగమమునుగును చేయును. యోగేశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినా గాని వినినా గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిచ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్ మనహీనులను నామములను పాడుట మోక్ష మార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను. భగవత్ కథలను వినుట వలన, పాడుట వలన మనకు దేహ అభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదురుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడగునే యుంటిని. రేపు సాయిబాబా యొక్క మాతృప్రేమ అనే విషయం గురించి తెలుసుకుందాము. మూడవ అధ్యాయము రేపుతో పూర్తి అగును. సాయిబాబా యొక్క మాతృప్రేమ అనే విషయం గురించి తెలుసుకుంటే రేపటితో మనకి మూడవ అధ్యాయం కూడా సంపూర్తి అగును.